శతాబ్దాల చరిత్ర కలిగిన క్షేత్రం. వివిధ రాజవంశాలకు ఇలవేల్పుగా పూజలందుకున్న అమ్మవారు. ఎంతో విలక్షణమైన చరిత్ర కలిగిన దేవత. ఆ దేవతామూర్తికి వేసే రంగుల దగ్గర నుంచి వేసే విధానం, రంగులద్దిన తర్వాత కలిగే ఫలితాల వరకు అన్ని అద్భుతాలే, ఆశ్చర్యాలే. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం. ఆ తల్లి జాతర ఉత్తరాంధ్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన జాతర. లక్షలాది మంది భక్తులను ఆకర్షించే జాతర. కొత్త అమావాస్యకు నెల రోజుల ముందు నుంచే ఆ క్షేత్రంలో సందడి, ఆధ్యాత్మిక సంరంభం మొదలైపోతుంది. ఇంత చరిత్ర కలిగిన ఆ క్షేత్ర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరింతవరకు నా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. దయగల తల్లి అనకాపల్లి నూకాంబిక. అనకాపల్లి అనగానే ఎవ్వరికైనా వెంటనే గుర్తొచ్చేది అనకాపల్లి బెల్లం. అయితే అంతకంటే ముందు కళ్ల ముందు కదిలే మూర్తి అనకాపల్లి నూకాంబిక. అమ్మలగన్న అమ్మ, త్రిశక్తి స్వరూపిణి, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ లలితా త్రిపుర సుందరి నూకాంబికగా భక్తుల చేత ఆరాధించబడుతోంది. అమ్మ ఆలయం ఆధ్యాత్మిక వైభవానికి ఆలవాలం. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మంద్రస్థాయిలో వినబడే అమ్మ నామస్మరణ దివ్యానుభూతుల్ని అందిస్తుంది. ఒక పవిత్ర భావం మనసుని ఆవరిస్తుంది. అలౌకిక ఆనందం మనసుని కమ్మేస్తుంది. సుమారు 5.5 శతాబ్దాల చరిత్ర కలిగిన క్షేత్రం ఈ అనకాపల్లి నూకాలమ్మ క్షేత్రం. లక్షలాది మందికి ఆరాధ్య దైవం శ్రీ నూకాంబిక అమ్మవారు పూర్వం నవశక్తులలో ఒకరైన శ్రీ అనఘాదేవిగా ఈ ప్రాంతంలోనే వెలిసి పూజలందుకుంది. ఈ క్షేత్రంలో వెలిసిన అనఘాదేవి పేరు మీదుగానే ఈ ప్రాంతాన్ని మొదట అనఘాపల్లి అని, అనఘాపురి అని పిలిచేవారట. కాలక్రమేణా ప్రజల నోళ్లలో పడి అనఘాపురి కాస్త అనకాపల్లిగా మారింది. తరువాత క్రమంగా ఈ ఆలయం శిథిలమై తన ప్రాభవాన్ని కోల్పోయింది. మళ్లీ కాకతీయుల కాలంలో పూర్వ వైభవాన్ని, ప్రాభవాన్ని సంతరించుకుంది. కాకతీయ రాజుల కాలంలో వారి ప్రభావం చేత అమ్మవారు కాకతాంబగా పునఃప్రతిష్ఠించబడి నిత్య పూజలు అందుకుంటూ భక్తుల పాలిట వరాల తల్లిగా మారింది. కాకతీయుల కాలంలో ఈ ఆలయం విశిష్టమైన ఖ్యాతిని పొందింది. ఆ కాలంలో ఈ అమ్మవారిని కాకతాంబగా ఆరాధించేవారు. కాకతీయ ప్రభువుల కాలం అంతరించాక ఈ ఆలయ వైభవం కూడా అంతరించింది. తరువాతి కాలంలో ఆర్కాట్ నవాబు సైన్యాధిపతి అయిన కాకర్లపూడి అప్పలరాజు ఎంతో నైపుణ్యంతో యుద్ధాలు చేసి విశాఖ జిల్లా ప్రాంతాన్ని గెలుచుకున్నాడు. అందుకు బహుమతిగా నవాబు కాకర్లపూడి అప్పలరాజుని పాయకరావు అన్న బిరుదుతో పాటు సబ్బవరం ప్రాంతానికి పాలకుడుగా చేశారు. అప్పుడు కాకర్లపూడి అప్పలరాజు అనకాపల్లి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పాలన చేస్తూ అనకాపల్లిలో కోట కూడా నిర్మించారు. కోటకు దక్షిణ భాగాన ఉన్న ఈ ఆలయంలో కాకతాంబిక విగ్రహాన్ని నెలకొల్పారు. అప్పటి నుండి ఈ ఆలయం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఈ ప్రాంతానికి పాలకునిగా నియమించబడ్డ కాకర్లపూడి అప్పలరాజు అప్పటి వరకు శ్రీ కాకతాంబగా పిలువబడుతున్న అమ్మవారిని తమ ఇలవేలుపుగా, కోటను రక్షించే శక్తిగా, శ్రీ నూకాంబిక అమ్మవారుగా అమ్మను శాక్తేయాగమానుసారం పూజించడం మొదలుపెట్టారు. అప్పటి నుండి నిత్య పూజలు అందుకుంటూ గొప్ప మహిమలు కలిగిన అమ్మవారుగా భక్తుల హృదయాలలో నిలిచిపోయింది నూకాంబిక. ఈమెను దర్శించి ప్రార్థించిన భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని ఈ ప్రాంత ప్రజల గట్టి నమ్మకం. తరువాత విజయనగర రాజుల కాలంలో కూడా కాకతాంబికను నూకాలమ్మగానే ఆరాధించేవారు. తల్లి తన బిడ్డల బాగోగులు దగ్గరుండి చూసుకోవాలి అనుకుంటుంది. అందుకోసమే అహర్నిశలు ఆరాటపడుతుంది. జగజ్జనని అయిన అమ్మవారు కూడా తన బిడ్డలను అనుగ్రహించడం కోసమే వివిధ ప్రాంతాల్లో, వివిధ అంశావతారాల్లో కొలువు తీరింది. అలా అమ్మవారు నూకాంబిక అన్న పేరుతో నెలవైన క్షేత్రం విశాఖ జిల్లాలోని అనకాపల్లి.
జీవులకు నూకలు ప్రసాదించే దేవత అంటే ఆహారాన్ని ప్రసాదించే దేవత కాబట్టి అమ్మవారిని నూకాంబికగా, నూకాలమ్మ తల్లిగా కొలుచుకుంటారు భక్తులు. ఈ ప్రాంతంలో కొత్తగా వివాహాలు చేసుకున్న వారు అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమలు సమర్పించుకొని గాని బయటకు వెళ్లరు. అదేవిధంగా పుట్టిన పిల్లలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. 1935లో నూకాంబిక అమ్మవారి ఆలయం దేవాదాయ శాఖ వారి అధీనంలోకి వచ్చింది. పూర్వం ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం శిథిలావస్థకు చేరుకోవడంతో 1969లో అమ్మవారి విగ్రహాన్ని పునర్నిర్మించారు. చోడవరానికి చెందిన ఎల్లయ్య అనే శిల్పి ఈ విగ్రహాన్ని రూపొందించారట. గర్భాలయంలో కొలువు తీరిన అమ్మవారి మూర్తి నవతాళ విగ్రహం. నవతాళ విగ్రహం అంటే శిరస్సు నుండి పాదాల వరకు 9 భాగాలుగా విగ్రహాన్ని నిర్మించడం. అమ్మవారి ముఖం కొలత 14 అంగుళాలు. మిగిలిన 8 భాగాలు 14 అంగుళాలు చొప్పున మొత్తం 126 అంగుళాల పొడవుతో ఇంత శోభాయమానమైన మూర్తి మరెక్కడా ఉండదు అన్నంత శోభాయమానంగా, తేజోమయంగా ఉంటుంది అమ్మవారి మూర్తి. గర్భాలయంలో కొలువు తీరిన అమ్మవారు పసుపు రంగులో విశాలమైన నేత్రాలతో, చక్కని ముక్కెరతో కళకళలాడుతూ కనిపిస్తుంది. ఎత్తైన పీఠంపై అంతకంటే సమున్నతంగా కొలువు తీరిన అమ్మను చూడడానికి 2 కన్నులు సరిపోవు. చతుర్భుజాలలో పై ఎడమ చేతిలో నాగపాశం, కుడి చేతిలో త్రిశూలం, క్రింది కుడి చేతిలో ఖడ్గం, ఎడమ చేతిలో కుంకుమ భరణలతో, స్వర్ణాభరణాలతో వర్ణించడానికి వీల్లేనంత అద్భుతంగా దర్శనమిస్తుంది అమ్మవారు. అమ్మవారిని ఎంతసేపు చూసినా తనివి తీరదు. అమ్మవారికి ఇరువైపులా ఉన్న స్తంభాలపై గజ సింహాకృతులుంటాయి. విశాలమైన ప్రాంగణంలో కొలువు తీరిన అమ్మవారి ఆలయ శోభ చూసి తీరవలసిందే. ఆలయంలో అమ్మవారి అవతారాలు అత్యంత శోభాయమానంగా చిత్రించబడి ఉంటాయి. ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహానికి కొత్తగా రంగులద్దుతారు. అలా రంగులు వేసేటప్పుడు, అమ్మవారి కంటి నల్లగుడ్డును తీర్చిదిద్దేటప్పుడు రంగులద్దే వ్యక్తి తన కళ్లకు గంతలు కట్టుకుని దిద్దుతాడట. అలా కళ్లకు గంతలు కట్టుకుని వేసినా కూడా ఎక్కడా ఏ తేడా లేకుండా అమ్మ రూపం అతి సుందరంగా కనబడుతుంది. దేవి కన్నులు నవరసాలు ఒలికేట్టు కనిపించడం ఒక ప్రత్యేకత. అలా కళ్లకు గంతలు కట్టుకుని అమ్మవారి కళ్ళు తీర్చిదిద్దిన తరువాత అమ్మవారి కనులు ప్రశాంతంగా ఉంటే ఆ సంవత్సరం ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని, లేక అమ్మవారి కన్నులు ఉగ్రంగా కనబడితే ఆ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడుతుందని ఆ ప్రాంతీయుల గట్టి నమ్మకం. పూర్వం ఇక్కడ అమ్మవారికి బలులిచ్చే ఆచారం కూడా ఉండేది. అయితే ప్రస్తుతం ఆలయంలో బలులు నిషిద్ధం. ఆలయంలో కొలువు తీరిన అమ్మవారికి ఎదురుగా తూర్పు వైపున ఒక చిన్న తాటాకుల పాకలో అమ్మవారి సోదరుడు పోతురాజు పూజలందుకుంటూ ఉంటాడు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా అత్యంత ప్రసిద్ధి చెందిన నూకాలమ్మవారికి జరిగే ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా ఉంటాయి. ఉగాది ముందు రోజు అంటే ఫాల్గుణ బహుళ అమావాస్య నుండి చైత్ర బహుళ అమావాస్య వరకు 4 రోజుల పాటు అమ్మవారికి కొత్తమావాస్య జాతర జరుగుతుంది. ఉత్తరాంధ్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ జాతరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులొస్తారు. ఈ జాతరకు అనకాపల్లి వాసులు ఏ పండుగకు లేనంత ప్రాధాన్యత ఇస్తారు. అనకాపల్లి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఎక్కడ నివసిస్తున్నా కొత్త అమావాస్య జాతరకు మాత్రం ఇక్కడికి చేరుకుంటారు. ఉత్సవాలు ముగిసిన తర్వాత కూడా కనీసం 3 నెలల పాటు భక్తుల రద్దీ ఆలయంలో కనిపిస్తూనే ఉంటుంది. జాతరకు తమ ఇంటి ఆడపడుచులను, ఎక్కడెక్కడి బంధువులను ఆహ్వానించి అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగ. ఉత్తరాంధ్ర ప్రాంతాల వారే కాదు, తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులొస్తారు. ఇక దసరా సందర్భంగా కూడా అత్యంత వైభవంగా ఉత్సవాలు చేస్తారు. అత్యంత నిష్ఠగా నిత్య పూజలు జరిపే అమ్మవారి దర్శనానికి ఆది, మంగళ, గురువారాలలో పెద్ద సంఖ్యలో భక్తులొస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు అమ్మకు ముడుపులు చెల్లించి ఇక్కడే వంటలు చేసుకుని తినడానికి విశాలమైన ఆవరణలో ఏర్పాట్లు చేస్తారు. పొంగళ్ళు లాంటి రకరకాల మొక్కులతో వచ్చి
అక్కడే వంట చేసుకుని అమ్మకు నైవేద్యం చెల్లించి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆలయ ప్రాంగణంలో బస చేయడానికి రూములు కూడా దొరుకుతాయి. అయ్యప్పస్వామి మాల, భవానీమాల, వెంకటేశ్వర మాలధారణ మాదిరిగానే భక్తులు నూకాంబికా అమ్మవారి మాలధారణ కూడా చేస్తారు. మిగిలిన అన్ని మాలధారణ దీక్షల మాదిరిగానే ఈ మాలధారణకు కూడా నియమాలుంటాయి. ఇక ఇంత ప్రసిద్ధి చెందిన అనకాపల్లి నూకాంబిక క్షేత్రానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. అనకాపల్లి రైల్వే స్టేషన్ కి 3 కిలోమీటర్లు, అనకాపల్లి బస్టాండ్ కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నూకాంబిక అమ్మవారి ఆలయం. దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి అనకాపల్లికి బస్సులుంటాయి. అనకాపల్లి చేరుకుని బస్ కాంప్లెక్స్ నుంచి లేదంటే రైల్వే స్టేషన్ నుంచి ఆటోల్లో ఆలయానికి చేరుకోవచ్చు. ఇవి అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయ విశేషాలు.